ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే ఆర్టీసీ ఆస్తులపై ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేస్తున్న కథనాలపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆర్టీసీ భూములను కేసీఆర్ కబ్జా చేస్తున్నారని, ఆయన నుంచి ఆర్టీసీ భూములను తిరిగి లాక్కుంటామని సంజయ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను పట్టించుకోకుండా కేసీఆర్ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ గబంధ హస్తాల నుంచి తెలంగాణను రక్షిస్తామని చెప్పారు. ఆస్తుల కబ్జానే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యమం చేయి దాటిపోయిందని, అది ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదని ఎంపీ సంజయ్ చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎంపీ సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ చేపట్టిన ర్యాలీలో పెద్ద ఎత్తున ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కారుకు అడ్డంగా పడుకున్నారు. కిలోమీటర్ మేర పరుగులు తీసి మరీ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ ఎంపీని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కార్మికులకు మద్దతు ఇస్తే అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తల తోపులాటలో ఏసీపీ అశోక్ కుమార్ కింద పడిపోయారు. అది గమనించిన కానిస్టేబుల్స్ వెంటనే ఆయనను పైకి లేపారు. ఎంపీ బండి సంజయ్ కలుగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పడంతో కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.